కృష్ణవంశి గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారేమో సూపర్ స్టార్ అయ్యారు, మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది కానీ అంత స్టార్డమ్ రాలేదు. బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా? సింధూరం సినిమా తో రవితేజ సూపర్ స్టార్ అవ్వాల, సింధూరం సినిమా ఫ్లాప్ అయింది, ఇద్దరు అగైన్ బ్యాక్ టు స్ట్రగుల్. అవునా? స్ట్రగుల్ మీన్స్ అగైన్ ఏం చేయాలి అని. వంశీ ఇమ్మీడియట్గా నన్ను ఏంటంటే సరే సీరియస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో రవితేజకి పేరు, నేను రాము గారు నన్ను సింధూరం రిలీజ్ అయిన వెంటనే నన్ను చంద్రలేఖ షూటింగ్లో కలిశారు. ఓకే, అక్కడికి వచ్చారు నన్ను కలవడం గురించి కాదు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏదో నాగార్జున గారితో ఏదో మాట్లాడేసిన తర్వాత నన్ను పిలిచి చాలా బాగా చేసావు బ్రహ్మాజీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. బట్ అది చాలా సీరియస్ క్యారెక్టర్, సినిమా బాగుంటే కనెక్ట్ అవ్వద్దు. ఎప్పుడైతే సినిమా డిసప్పాయింట్ అయిందో రవితేజకి మంచి పేరు వచ్చింది, అంటే ఫన్ క్యారెక్టర్ కాబట్టి తక్కువని చాలా జనాలు ఐడెంటిఫై చేసుకున్నారు రవితేజ క్యారెక్టర్. బట్ ఆ సినిమా ద్వారా ఇద్దరికి నాకు యాక్టర్గా చాలా మంచి పేరు వచ్చింది, రెస్పెక్ట్ ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఒక రెస్పెక్ట్ ఉందని బికాస్ ఆఫ్ సింధూరం యాక్చువల్గా నాకు పర్సనల్గా. నేను నాయకుడిని కాదు, ఇక్కడ అందరూ సమానమే, అందరం కలిసి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుందాం. ప్రతి ఒక్కటి వాటిని తమ సొంత బాధ్యతలా ఫీల్ అవ్వాలి. ఎక్కడ చూసిన అవినీతి, లంచగొండితనం, దోపిడీ, దౌర్జన్యం, రాజకీయ వ్యభిచారం, ఇక్కడ నుంచి వాటిపైనే మన యుద్ధం. అంతేగాని రైళ్లు బస్సులు తగలబెట్టడం, బ్రిడ్జీలు కూల్చేయడం, పోలీసులను చంపడం ఇక్కడి నుంచి ఉండవు. ఎంతో అవసరమైతేనే ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీయాలి. ప్రజలందరూ సమానంగా సుఖంగా స్వేచ్ఛగా బతకాలి. ప్రజల హక్కులను మనం కాపాడాలి, అదే మన సిద్ధాంతం. తర్వాత రవితేజ చాలా స్ట్రగుల్ అయ్యి ఆ సినిమాలు ఈ సినిమాలు చేసి మనసి చూడని సినిమాలో ఆ క్యారెక్టర్ వర్క్ అవ్వడం వల్ల, తర్వాత పూరి జగన్ కనెక్ట్ అవ్వడం వల్ల సేమ్ సింధూరంలో ఉన్న చంటి క్యారెక్టర్ని పూరి బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల పూరి సినిమాల వల్ల తను స్టార్ అయ్యాడు. ఏడిపిస్తాడేమో అని రోజు కాపలా కాస్తున్నా, అది మా మిస్ అండర్స్టాండింగ్. ఇది కొట్రా జోకర్. థ్యాంక్స్ వాల్డు. అమ్మా చంటోడు చాలా మంచోడు అమ్మా, నువ్వే మిస్ అండర్స్టాండింగ్. మీరు అనేది ఏంటి, నేను అతను పైకి వచ్చేసాడు నేను రాలేదన్న ఫీలింగ్ నాకు లేదు, నాకు రాలా. సింధూరం వల్ల ఆ సినిమాతో తన జప్పన పైకి వెళ్ళిపోయి నేను అదే ఉండిపోతే నేను నాకు బాధగా ఉంటుంది, అదేంటి ఈడి పైకి వెళ్ళిపోయి నేను అలా ఉండిపోయానని. బట్ మళ్ళీ సింధూరం దగ్గర 2-3 ఇయర్స్ స్ట్రగుల్ ఇద్దరిది. తర్వాత పూరి జగన్తో కనెక్ట్ అవ్వడం తను వేరే లెవెల్లో స్టార్ అయ్యాడు. అంటే తర్వాత అయినా కూడా జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది కదా. ఓకే, రవితేజాన్ని వదిలిపెట్టండి, మాతో మిగతా కట్టరు, మన తర్వాత వచ్చిన వాళ్ళు మన పైకి వెళ్ళిపోయినా ఇక్కడే మానవ సహజం కదా, మీరని కాదు మామూలుగా మానవ సహజం. అంటే తర్వాత మనం ఇంకా బ్రేక్ రావట్లేదు సరైన బ్రేక్ అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? లేదండి యాక్చువల్గా నాకు, ఎందుకంటే నేను హీరో అయిపోతే నేను ఇండస్ట్రీకి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పెద్ద స్టార్ అయిపోదాం ఆ ఆశలు లేవు ఫస్ట్ నుంచి. సో ఆ డిసప్పాయింట్మెంట్ నాకు అంతగా లేదు, ఒక 5% ఉంటుంది. ఇది రవితేజ పైకి వచ్చేసాడు అన్న బాధ కాదు, నేను కూడా వస్తే బాగుండు అనే ఫీలింగ్ తప్పించి, నేను కూడా బెటర్గా చేస్తే అన్న ఫీలింగ్ తప్పించి, రవితేజ వెళ్ళిపోయాడు కాబట్టి తను కంపేర్ చేసుకుని నేను కూడా అయిపోవాలన్న ఆ ట్రాక్లో ఎప్పుడు లేను నేను. చిన్నపిల్లాడితాకి రవి యాక్టర్గా ఇంకా ట్రై చేయడం మానేసి నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. అతను పనికిరాడు, ఎందుకు నువ్వు వేరే లైన్లో ట్రై చేయాలంటే తను అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి నిన్నే పిల్లాడితే అసిస్టెంట్ డైరెక్టర్. ఆ టైంలో తను కొంచెం ఇమిటేషన్ బాగా చేసేవాడు యాక్చువల్గా, అనిల్ కపూర్ వాక్ కానీ రెగ్యులర్గా మిమిక్రీ చేసేవాడు కాకుండా యాక్చువల్గా అతను చూసి యాక్టర్ని చూసి అలా బిహేవ్ చేయడం అన్నది తను బాగా చేసేవాడు.